దినోత్సవం, రైతు దగా దినోత్సవం అని చెప్పి చెప్తా ఉన్నాం. నరేంద్ర గారు, రైతుల గురించి ఈరోజు అమరావతి రైతులకు సంబంధించి దాదాపు 610 రోజుల వరకు కూడా సబ్జెక్ట్, కరెక్ట్, 610 రోజులకు కూడా ఆ ఉద్యమం నడుస్తూ ఉంది. మరోవైపు రాజధానికి సంబంధించి విశాఖలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి, రాజధాని విశాఖ వైపు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్తుంది అని అనేది చెప్తా ఉన్నారు. ఏంటి అమరావతి రైతులకు సంబంధించి ఏంటి? ఎందుకంటే అమరావతి రైతులు 600 పైబడి రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులు భూమి ఇచ్చింది ప్రభుత్వానికి. ఎందుకంటే రైతులు రాజధాని వస్తూ ఉందని ఒక నమ్మకంతో ఈ ప్రాంతంలో రైతాంగం వచ్చి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే రైతులు భూమిని ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ప్రభుత్వం భూమిని సేకరించాలంటే అడ్డగోలుగా అధికారులను పెట్టి, పోలీసులను పెట్టి, బలవంతంగా పేదల నుంచి భూములు లాక్కున్న పరిస్థితి మనం చూడటం జరిగింది. ఇవాళ అమరావతిలో ఏదో జరిగిందని చూపెట్టడానికి ఎంతో కింద మీద పడతా ఉన్నారు. నిమిషానికి ఒక వేషం వేస్తా ఉన్నారు, నిమిషానికి ఒక పగట వేషగాళ్ళం తీసుకొస్తున్నారు. ఎన్ని చేసినా కూడా ఒక్కటి కూడా నిరూపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేవలం ఏంటంటే అమరావతి మీద బురదల్లనే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదనేది. నరేంద్ర గారు, గతంలో అమరావతికి సంబంధించి, దళిత రైతులకు సంబంధించి మీరు ఒక కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఈరోజు మళ్ళీ కౌంటర్గా ప్రభుత్వం కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది, ఎలా అసైన్డ్ భూములు కొన్నారు అని అని చెప్పి. ఏంటి ఈ రెండు వీడియోల్లో ఏది నిజమంటారు? అంటే నేను అనేది ఒకటే, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, బ్రహ్మానందరెడ్డి భూ ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను నేను అనేది ఒకటే. చాలా ఆశ్చర్యం, ఆర్కే ఏమన్నా పక్క ఏదో ఈ జిల్లా వాడే కదా, ఆయన కాన్స్టెన్సీగా కదా, 2 సంవత్సరాల తర్వాత ఆర్కే గారు ఆ వీడియోలు ఇవాళ ఎందుకు బయట పెట్టాడు ఆయనకి తెలియదా? ఇప్పుడు అమరావతిలోనే ఉన్నారు, అమరావతికి మన ఆయన ఉంది మంగళగిరి కాన్స్టెన్సీలోనే, ఆయన డాక్యుమెంట్ రైటరు, భూముల అమ్మకాలు క్రయ విక్రయాలు చేస్తా ఉంటాడు. అంటే 2 సంవత్సరాల తర్వాత కానీ ఈయనకి మన రామకృష్ణారెడ్డికి తెలియలేదా? ఇదేంటంటే ఇవాళ రేపు 17వ తారీఖు 18వ తారీఖు కేసు వస్తుంది కాబట్టి ఈ కేసు పరంగా దానిలో విచారణ మీద నిలుపుదల చేశారు కాబట్టి ఏదో రకంగా ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇవాళ ఎప్పుడు అవన్నీ కూడా పాత స్పష్టంగా అతనే చెప్పాడు సిఐడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను క్రయ విక్రయాలు చేసేవాడిని, రేపు మళ్ళీ మాట మారుస్తారని చెప్పి నేను రికార్డ్ చేసుకున్నానని చెప్పాడు ఆయన. నాకున్న సమాచారం సబ్జెక్టు కరెక్షన్, నాకైతే తెలియదు ఎవరో చెప్పింది అని చెప్పాడు అనేది నాకున్న సమాచారం. అంటే ఈ బ్రహ్మానందరెడ్డి ఎపిసోడ్ తర్వాత మొత్తం టీడీపీ లీడర్ల అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి అని అని చెప్పి చెప్తా, వరుసగా అధికార పార్టీకి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్తా ఉన్నారు కదా. నేను చెప్పేది ఒకటే, ఎన్ని సంవత్సరాలు చెప్తారు, ఎన్ని రోజులు చెప్తారు, ఎన్ని గంటలు చెప్తారు అధికార పార్టీ అని. నేను అనేది వీటికి సంబంధించిన అసైన్ ల్యాండ్ కి సంబంధించి ఏదైతే ఉందో గతంలోనే సిఐడి గానీ ప్రభుత్వం గానీ ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్లకి రాయటం జరిగింది. ఎవరైతే తెల్ల కార్డు హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు కాబట్టి వీటన్నిటిని మీరు పరిశీలన చేయండి, వీటన్నిటి మీద మీరు పరిశీలన చేసి యాక్షన్ తీసుకోమని రాయమని, ఇప్పుడు కాదు నా తెలిసి సంవత్సరం క్రితంకమే సిఐడి నుంచి లెటర్ కూడా వెళ్ళటం జరిగింది. ఇవాళ కొత్తగా పదే పదే అంశాలను కొత్త రూపంలో తీసుకొచ్చి మభ్యపెట్టాలనే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. అదే లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. ఏదైతే గతంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అసైన్ ల్యాండ్కి సంబంధించి ఒక వివాదం జరిగితే కొంతమంది ఆ భూములను రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఫైల్ చేసినప్పుడు, అది బయటకు వచ్చి ఆందోళన జరిగినప్పుడు ప్రభుత్వం వాటన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ప్రభుత్వం ఎటు పరిస్థితుల్లో అసైన్ ల్యాండ్స్ వీటికి సంబంధించిన దాన్ని గత ప్రభుత్వమే నిలుపుదల చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే ఆ ఫైల్ చేసిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అధికారం ఉంది కాబట్టి వాటిని బయటికి తీసుకొచ్చి ఆ ఏజెన్సీకి ఈజీఎన్సీకి లెటర్లు పెడుతూ అదే పేర్లు పదే పదే చెప్తా ఉన్నారు. కొత్తది ఏముంది, అదే భూమి అదే పేర్లు. కాత ఏంటంటే ఒక సమయంలో దాన్ని కొత్త రూపంలో బయటికి తీసుకొచ్చి కొత్త పాత్రలను ప్రవేశపెట్టి రకరకాలుగా మాట్లాడిస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే నేను చూసా ఎవరో మన ఆర్కే గారు రిలీజ్ చేసిన దానిలో రవి అనే రైతు మీరు రండి, జగన్ రండి, మా భూమి ఇక్కడే ఉంది, మా దగ్గరే ఉంది, మేము చూపెడతామని చెప్పారు అనేది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఒక అభూత కల్పనలు ప్రజల దృష్టి. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక వైజాగ్ వెళ్ళాలని, ఒకవైపు ఏమో ప్రభుత్వం అప్పులు ఊబిలో కూరుకుపోయింది, ప్రభుత్వ పథకాలకు డబ్బులు లేవు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల పేమెంట్లు ఆగిపోయినాయి, నెల నెల ప్రభుత్వం నడపాలంటే అప్పులు తెచ్చుకునే పరిస్థితి, ఇప్పటికే అమరావతి మీద దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కొత్తగా వైజాగ్ ఇంత ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంటే ఇవాళ వైజాగ్ వెళ్ళి మేము ఏదో అద్భుతాలు చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరున్నారు? వైజాగ్ అసలు మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వైజాగ్ డెవలప్ అవుద్ది, ఇంకా ప్రశాంతంగా ఉంటారు. మీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళని ఎలా ఉందంటే బానిసల కింద మార్చారు అక్కడ ఉన్న ప్రజల్ని. ఒక మనం చూసాం చరిత్రలో చదివి ఉంటాం, ఒక దానికి ఒక
వీళ్ళనే వాళ్ళు మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉండేవాళ్ళు ఒక ఏరియాకు ఒక సామంత రాజ్యం లాగా. ఆ విధంగా విజయసాయిరెడ్డిని వైజాగ్ ప్రాంతానికి 3 జిల్లాలకు అప్పచెప్పారు, ఇంకొకళ్ళని ఇంకో ప్రాంతానికి అప్పచెప్పారు, ప్రజలను బానిసలుగా చూస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.